హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే పాండిచ్చేరికి అయితే ట్రిప్ వేసినాం అనమాట. మనమైతే ఫస్ట్ తిరుపతి వరకు అయితే ఇది టికెట్ అయితే ఇస్తున్నాం అనమాట. ఈచ్ మెంబర్కి వచ్చి 60 రూపీస్ అయితే పడింది అనమాట. మనం వచ్చేసి ఇంకా తిరుపతి నుంచి మళ్ళీ వేరే ట్రైన్ ఉంది అనమాట పాండిచ్చేరికి, అది కూడా మీకు చూపిస్తాను. మీరు వీడియో మాదా అంటే ఇప్పుడు తిరుపతిలో అయితే ఉన్నాం అనమాట. మన సైడ్గా అనమాట వెళ్ళింది అనమాట ట్రైన్ పాండిచ్చేరికి పోయేది. టికెట్ అయితే తీసుకున్నాము, టికెట్ చూపిమ్మా. ఈచ్ మెంబర్కి వచ్చేసి 105 అయితే పడింది అనమాట. చూడచ్చు టైం కానీ 3:21 అనమాట టైము. ఇంకా మన టైం వచ్చేసి 4 బయలుదేరుతుంది. మేమైతే ఆటో డ్రైవర్కి అయితే చెప్పినామన్నమాట మాకు బీచ్కి కొంచెం దగ్గరలోనే రూమ్ కావాలని. అతనైతే సరే నేను ఇప్పిస్తాను, 700 మీటర్స్ దూరంలోనే ఇప్పిస్తాను అనమాట. ఫ్రెండ్స్ కానీ దగ్గర అయితే అన్నాడు. అతను చూస్తే మళ్ళీ మాకు చీట్ అయితే చేసినాడు అనమాట. దూరం కొంచెం వెనకలు ఇప్పించి దగ్గరే బీచ్ అన్నాడు అనమాట. మళ్ళీ మేము మ్యాప్లో చూసి కిలోమీటర్స్ అయితే చూపించింది అనమాట. అలా మేము కనుక్కొని మళ్ళీ వేరే రూమ్కి అయితే షిఫ్ట్ అయినాము. ఓకేనా, మీరు జాగ్రత్తగా ఉండండి అంతే. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే పాండిచ్చేరిలోనే ఉన్నామన్నమాట. అదో మనం తీసుకున్న హోటల్ ఇదే అనమాట. చాలా రేట్లు అయితే చెప్తారనమాట. మీరు వాళ్ళతో కొంచెం మాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి, లో కాస్ట్లో కావాలని ఆటో డ్రైవర్ని రిక్వెస్ట్ చేయండి, వాళ్ళు ఇప్పిస్తారనమాట. చాలా రేట్లు చెప్తారు, మీరు వాళ్ళతో కొంచెం మాట్లాడుకోవాలన్నమాట. మాకైతే ఈ రూమ్ వచ్చేసి ఇది 1600 అయితే పడింది అనమాట రూము. మీకు రూమ్ కానీ చూపిస్తాను. ఓకేనా, మీరు చాలా బేరం అయితే ఆడాలన్నమాట, లేకపోతే చాలా కష్టం. ఈరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆటో డ్రైవర్లతో కానీ. వాళ్ళే మిమ్మల్ని పిలుచుకోబోతారు రూమ్ దగ్గరికి, అదైతే భయం లేదు. ఇక్కడ నుంచి మనకి ఇంకొక 700 మీటర్స్ ఉంటుంది అనమాట బీచ్, అన్నీ చూద్దాము. ఓకేనా, మేము రూమ్ తీసుకున్న హోటల్ నేమ్ వచ్చేసి ఫినిక్స్ రెసిడెన్సీ అనమాట. చాలా బాగుందన్నమాట మెయింటెనెన్స్ అంతా. మాకు రూమ్ ఎంత చెప్పారు చెప్పాలా, స్టార్టింగ్ 4000 అయితే చెప్పాడనమాట. 4000 నుంచి మేము 1600 వరకు అయితే లాక్కొచ్చినామన్నమాట. అతన్ని చాలా బేరం ఆడాలన్నమాట ఇక్కడ, లేకపోతే ఇయ్యారు. చాలా మోసాలు కూడా చేస్తుంటారు, మీరు జాగ్రత్తగా ఉండాలి. మా రూమ్ అయితే చాలా బాగుందన్నమాట. మేమే చిందరమని దాన్ని చేసినామంతా. టీవీ ఉంది, ఫైబర్ ఉంది, హాట్ వాటర్ ఆల్ ఉన్నాయన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇప్పుడు day 2 అనమాట. ఈరోజు మేమైతే బీచ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. అలాగే ఫ్రెండ్స్గా నేను ఉంటుంది అనమాట, అది కూడా చూడడానికి మేమైతే వెళ్తున్నాము. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అంటే చాలు, మీకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది. దారిలో ఉన్నామన్నమాట, దారిలో పోతాము. హోటల్ బ్యాక్ సైడ్ అనమాట. బీచ్ కోసమే వెళ్తున్నాము, చూద్దాం బీచ్ ఎప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే బీచ్కి ఇంకా దగ్గరలో ఉన్నాం అనమాట. ఇది పక్కనే అనమాట బీచ్, చూద్దాం రాండి బీచ్ని. మీరు బుర్రోలు జిమ్ము చేస్తున్నారు పొద్దునే. చూడొచ్చు అనమాట కరెక్ట్ బీచ్ అనమాట, మన బ్యాక్ సైడ్ బీచ్ ఉంది. వ్యూ మాత్రం చాలా బాగుంది అనమాట, మీరు కూడా ఒకసారి వచ్చినప్పుడు విజిట్ చేయండి. కరెక్ట్ బీచ్ ముందరైతే ఉన్నామన్నమాట. మనం రాక్ బీచ్ అయితే చూద్దాము అక్కడే అనమాట. రాక్ బీచ్ రాండి. సో గైస్, ఇదే అనమాట రాక్ బీచ్, చూడొచ్చు. ఫోటో దిగేకైతే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు అనమాట, అంటే ఇలా అక్కడ చూపి ఇట్లా అట్లా. చూడొచ్చు అనమాట రాక్ బీచ్. అలాగే నెక్స్ట్ ఫ్రెండ్స్ కానీ చూసాకైతే మనం పోదాము. మీరు అనేది బాగా చూడండి అనమాట, సూపర్గా ఉంది అనమాట బీచ్ అనమాట రాక్ బీచ్. అలా అనేది దానికి ఫోర్స్గా కొట్టుకొని పైకి నీళ్ళు వస్తుంటే ఎంత బాగుంటుందో చూడండి. ఆడేవి ఉన్నాను, ఇప్పుడు అలా వస్తుందా చూద్దాం. చూడండి ఎట్లా వస్తుందో. వ్యూ మాత్రం చాలా బాగుందన్నమాట, మీరు కూడా ఒకసారి వచ్చినప్పుడు పక్క ఇవన్నీ చూడండి, రాగి బీచ్ అన్నీ. సరే నెక్స్ట్ మనం ఫ్రెంచ్ కాలనీకి అయితే వెళ్దాము. ఓకేనా, ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీలో ఉన్నామన్నమాట. ఈ సరౌండింగ్స్ అంతా ఫ్రెంచ్ కాలనీ అనమాట. చూద్దాం రాండి ఎంత వ్యూ ఎట్లుంటుందో. ఫొటోస్ ఇక్కడ చాలా బాగుంటాయి అనమాట, చాలామంది ఇక్కడ ఫోటోలు దిగుతుంటారు. ఇదనమాట ఫ్రెంచ్ కాలనీ, చూసారా ఇంత సైలెంట్గా ఉందో. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫోటోలు సూపర్గా వస్తాయి. ఇదంతా ఫ్రెంచ్ కాలనీ అనమాట.
చాలా చుట్టుపక్కల చాలా బాగుంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇల్లు, ఫోటోలు దిగే చాలా బాగుంటుంది. తాగే అలవాటు ఉంటే మీరు మాత్రం ఇప్పుడే పాండిచ్చేరిలోనే తాగండి, ఇక్కడ మాత్రం తీసుకొని రాద్దండి. మీరు ప్యాకింగ్ చేసుకొని పక్కా చిక్కుతారనమాట. ఇప్పుడే మీరు వీడియో చూసింటారు, మా కళ్ళ ముందర ఒకతను చిక్కినాడు అనమాట. ఏమంటే అతని అదృష్టం ఏమంటే అతను బ్యాగ్ ఉంది కానీ అతను ఎక్కడికి పోయినాడో తెలుసు, కనపడలేదు. బ్యాగ్ ఒకటి పెట్టి వెళ్ళిపోయినాడు అనమాట. మీరు కూడా జాగ్రత్త సరేనా, ఈసారి వచ్చేటప్పుడు పాండిచ్చేరి జాగ్రత్త రండి ఓకేనా. మీరు చాలామంది థంబ్నైల్ చూసి 2500లో ఎలా పోయించా బ్రో పాండిచ్చేరికి అనుకోవచ్చు. నేనైతే మీకు క్లారిటీకి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. మనం అనంతపురం నుంచి తిరుపతికి వెళ్ళే ట్రైన్ ఎక్కామన్నమాట. దానికి ఒక 60 రూపీస్ అనమాట ట్రైన్ టికెట్. అలాగే తిరుపతి నుంచి పాండిచ్చేరికి ట్రైన్ ఎక్కామన్నమాట. దానికి ఒక 105 అనమాట టికెట్. అలాగే మనం ఆటో అతనికి ఒక 100 ఇచ్చామన్నమాట. కొద్దిగా ఇది రూమ్స్ అన్ని మేము చూపిస్తామన్నందుకు ఒక 100 వేసుకోండి. రూమ్కి ఒక 1600 వేయండి, దానికి ఒక 1600 వేసుకోండి. ఇప్పుడు మనం దాన్ని టోటల్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏంటి బ్రో నువ్వు 2500 అన్నావు, నీట్గా 2000 కూడా కాలేదనుకుంటున్నారా? ఇంకా మనకి ఫుడ్ ఖర్చులు అవన్నీ ఉంటాయి కదండి, దానికి తీసేద్దాం ఇంకొక 700. చూసారా 2500లో ఈజీగా పోయి రాజు అనమాట 1%. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా. బాయ్.